అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను అల్లూరు పోలీసులు సోమవారం ఏకూజామున స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఎస్ఐ శ్రీనివాసులరెడ్డి కథనం మేరకు విడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలో నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను అల్లూరు శివారు ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ ట్రాక్టర్లు విడవలూరు మండలం ముదివర్తి గ్రామానికి చెందిన వారివిగా గుర్తించమన్నారు. వీటిపై కేసు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను తరలిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.